హై ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో ఆంధ్రప్రదేశ్లోని స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంక్షేమ శాఖలో కొన్ని ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్టుగా మనకి మూడు జిల్లాల నుంచి అయితే నోటిఫికేషన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో మూడు జిల్లాలకు సంబంధించి కూడా ఇక్కడైతే మనకి కేవలం పదవ తరగతి సారీ ఏడవ తరగతి మరియు పదవ తరగతి అర్హతలతోనే యొక్క ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు సో ఇవన్నీ కూడా మనకి ప్రభుత్వం నుంచి భర్తీ చేసే పర్మనెంట్ ఉద్యోగాలు అయితే చెప్పుకోవచ్చు అండి సో ఇక్కడ వెయ్యిన్ని నూట ఇరవై ఎనిమిది ఉద్యోగాలకైతే దరఖాస్తు లాగా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది మీ సొంత ఊరిలోనే మీకు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగం అయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో వీటికి అయితే ఎలాంటి రాత పరీక్ష కానీ ఎలాంటి పరీక్షలు ఫీజు కానీ అయితే ఉండకపోవచ్చు సో ఐ మీన్ పరీక్ష అయితే ఉండదు సో ఫీజు అయితే కొన్ని జిల్లాలు ఫీజు అడుగుతారు కొన్ని జిల్లాలు అయితే అడగకపోవచ్చు సో ఇక ఏ ఏ ఉద్యోగాలు ఇక్కడ ఖాళీలు ఉన్నాయి అలాగే వాటికి సంబంధించిన జీతాభి వివరాలు ఏంటి ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి కావాల్సిన సర్టిఫికేట్లు ఏంటి అనే అలాగే ఈ యొక్క ఉద్యోగ సంబంధించి ఎక్కడ మీరు అప్లై చేసుకోవాలని ఫుల్ అని కూడా మనం ఈ యొక్క వీడియోలు అయితే తెలియజేస్తున్నాం సో మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని అయితే చూడండి అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అని చేసుకోండి పక్కన ఉన్న బెల్లైన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి అలాగే మన ఛానల్లో లేటెస్ట్ చేసిన వీడియోస్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం ఇంకా చూడని వాళ్ళు చూసి అప్లైతే చేసుకోండి అలాగే మన యొక్క వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మించి సపోర్టింగ్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాను మీరు ఇచ్చే లైక్ వల్ల మనకైతే చాలా సపోర్టింగ్ అనేది ఉంటుంది అలాగే యూట్యూబ్ టీమ్ వాళ్ళు కూడా మన యొక్క వీడియోస్ని మన యొక్క ఛానల్ అందరికీ తొందరగా రికమెండ్ చేస్తూ ఉంటారు సో మీరు ఇచ్చే లైక్ వల్ల సో అలాగే మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూప్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ షేట్ చాట్ గ్రూప్స్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇంట్రెస్ట్ అకాండి సోరైనా అందులో జాయిన్ అవుతుండొచ్చు కొన్ని కొన్ని అప్డేట్స్ మనం వీడియోస్లో ఇవ్వ ఇవ్వలేకపోయినా సరే కొన్ని వాట్సాప్ గ్రూప్లో కానీ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో కానీ పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట టెలిగ్రామ్లో అయినా సరే సో అందులో మీరు అక్కడ అయితే ఫాలో అవుతూ ఉండొచ్చు సో ఇక్కడ లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం సో ఈరోజు వచ్చిన మనకి ఈ యొక్క పదవ తరగతి అర్హతతో మరియు ఏడవ తరగతి అర్హతలతో వచ్చిన యొక్క ఉద్యోగాలు అనేది ఇక్కడ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ మాతా శిశు అభివృద్ధి సంక్షేమ శాఖలో వచ్చిన ఉద్యోగాలు ఇక్కడ చూసుకుంటే కడప జిల్లా నుంచి ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే ఇక్కడ మనకి ఐసిడిఎస్లో పోస్టుల భర్తీకి దరఖాస్తు ఆహ్వానం జిల్లాలోని పదహైదు ఐసిడిఎస్లో ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసిడిఎస్ పథక సహాయ సంచాలకులు నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు అంగన్వాడీ కార్యకర్తలు యాభై సహాయకులు రెండు వందల ఇరవై ఐదు మినీ అంగన్వాడీ కార్యకర్తలు పదమూడు పోస్టులయితే భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు ప్రకారం ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తామని వివరించారు అభ్యర్థులకు ఒకటి ఏడు రెండు ఇరవై ఒకటి తేదీ నాటికి ఇరవై ఒక సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉండాలని అయితే చెప్పారు సో దరఖాస్తు చేసుకునే అభ్యర్థి స్థానిక వివాహిత మహిళగా ఎగితే ఉండాలని చెప్పారు అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పదవ తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై ఉండాలన్నారు కడప అర్బన్ అర్బన్లో అంగన్వాడీ వర్కర్స్ మూడు సహాయకులు పదమూడు కడప రూరల్ వర్కర్స్లో ఆరు సహాయకుల ఇరవై మూడు పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయని చెప్పారు అలాగే కమలాపురంలో రెండు పదమూడు లెక్కిరెడ్డిపల్లిలో ఆరు ఇరవై ఐదు అలాగే జమ్మలమూడిలో ఒకటి పది ముద్దనూరులో రెండు పది ప్రొద్దుటూరు రూరల్లో రెండు ఇరవై ప్రొద్దుటూరులో అర్బన్ జీరో సిక్స్ పులివెందుల్లో ఐదు పద్నాలుగు పోస్టులు ఉన్నాయని అయితే తెలిపారు ఇక్కడ ఐదు పద్నాలుగు ఇరవై రెండు ఇరవై ఇట్లా ఏంటంటే అంగన్వాడీ కార్యకర్తలు మరియు అంగనవాడీ సహాయకుల పోస్టులు అన్నమాట సో అక్కడ మీరు చూసుకోవచ్చు సో ఇక్కడ రాయచోట్లో పదకొండు అంగన్వాడీ కార్యకర్తలు పదహైదు అంగన్వాడీ వర్కర్స్ అలాగే మినీ అంగన్వాడీ వర్కర్స్ రెండు అలాగే సారీ మినీ అంగన్వాడీ వర్కర్స్ ఐదు రాజంపేటలో మూడు అలాగే ఇరవై ఒకటి మినీ అంగన్వాడీ వర్కర్స్ రెండు కడూరులో రెండు వర్కర్సు అలాగే ఇరవై ఐదు ఆయాలు అలాగే మినీ అంగన్వాడీ వర్కర్స్ మూడు అలాగే పూర్వ రెండు కార్యకర్తలు అలాగే పదహారు అంగన్వాడీ వర్కర్సు మినీ అంగన్వాడీ వర్కర్సు మూడు బద్వేర్లో ఒకటి ఐదు సిద్ధవటం పరిధిలో వర్కర్లు నాలుగు సహాయకులు తొమ్మిది పోస్టులు ఉన్నాయని ఇక్కడ వారు చెప్పడం అయితే జరిగింది ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల ముప్పై ఒకటో తేదీలో ఒక దరఖాస్తు చేసుకోవాలంటే వారు సూచించడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఇంకొక న్యూస్ క న్యూస్ ఆర్టికల్ కూడా వచ్చిన ఒక అభ్యర్థి ఇక్కడ మీరు చూసుకోవచ్చు అంగన్వాడీలో ఖాళీల భర్తీకి అనుమతి సో మాతా శిశు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీలు భర్తీ చేసేందుకు కలెక్టర్ పి సారీ విజయరామరాజు అనుమతి ఇచ్చారు స్త్రీ శిశు అభివృద్ధి సంస్థ ఐసిడిఎస్ అధికారులు పంపిన ప్రతిపాదనల మేరకు నియామకాలు చేపట్టాలని ఉత్తర్వులు జారీ చేశారు అరహుల నుంచి దరఖాస్తులను స్వీకరించాలని ఈ నెల ముప్పై ఒకటి తేదీ వరకు అయితే గడువు ఇచ్చారు అంటే మనకి ఈ నెల ముప్పై ఒకటి తేదీ వరకు కడప జిల్లాలోని అంగన్వాడి ఉద్యోగులకు అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇక్కడ మనకి చూసుకోండి ఎక్కడెక్కడ ఏంటిది మనం ఆల్రెడీ చెప్పాము ఇవన్నీ కూడా మీరు చూసి అప్లై అలాగే అయితే ఇక్కడ ఒక అప్డేట్ ఏంటంటే ఎస్సీ ఎస్టీ నివాస ప్రాంతాల్లో ఆయా వర్గాల వారిని ఎంపిక అయితే చేస్తారు రిజర్వేషన్ చేసిన కేంద్రాల్లో ఇరవై ఒక ఏళ్ళ వయసు దాటిన అభ్యర్థులు లేకపోతే పద్దెనిమిది సంవత్సరాల వయసున్న వారిని అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది సో వీటికి టెన్త్ క్లాసు అలాగే ఐ మీన్ కొన్ని జిల్లాలు ఏంటంటే మనకి అంగన్వాడీ కార్యకర్తలకు టెన్త్ అలాగే మిగిలిన వాటికి కూడా టెన్త్ గానీ అయితే తీసుకోవడం జరుగుతుంది కొన్ని జిల్లాల్లో అంగన్వాడీ కార్యకర్తలకు టెన్త్ అలాగే సహాయకులకైతే ఏడవ తరగతి అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అక్కడ రిజర్వ్ చేసిన ఏరియాలు ఏవైతే ఉంటాయో అక్కడ మనకి ఇక్కడ ఇరవై ఒక్క ఏళ్ళ మహిళలు లేకపోతే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వాళ్ళని అయితే తీసుకుంటారు అలాగే వారికి అక్కడ టెన్ ఒకవేళ టెన్త్ క్లాస్ లేకపోతే నైన్త్ క్లాస్ వాళ్ళని కూడా అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది సో అక్కడ ఆ విధంగా అలాగే మీరు ఎవరైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారో వారు ఆ యొక్క గ్రామంలో మ్యారేజ్ చేసుకుని అయితే ఉండాలి అలాంటి వారికి ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఎలిజిబుల్ అలాగే ఓన్లీ మ్యారీడ్ పర్సన్స్కి అయితేనే యొక్క ఉద్యోగాలు ఎలిజిబుల్ అనమాట సో ఇంకొక జిల్లా నుంచి వచ్చిన అప్డేట్ అయితే మనం చూద్దాం సో ఇక్కడ మనం చూసుకుంటే అంగన్వాడి పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానమని కర్నూలు జిల్లా నుంచి మనకు కూడా అప్డేట్ రావడం జరిగింది జిల్లాలో పదహారు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడి కార్యకర్తలు ఆయా పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కలెక్టర్ పి కోటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు నలభై ఆరు అంగన్వాడి కార్యకర్తలు మూడు వందల పది ఆయా పోస్టులు భర్తీ చేయనున్నట్లు చెప్పారు అంగన్వాడి కార్యకర్త ఆయా పోస్టులకు విద్యార్గత పదవ తరగతి పాస్ అయ్యి ఉంది రెండు వేల ఒకటి జూలై ఒకటి నాటికి ఇరవై ఒకటి నుంచి ముప్పై సంవత్సరాల లోపు ఉండాలి పెళ్లై అదే గ్రామంలో నివాసం ఉన్న మహిళల అర్హులనైతే చెప్పారు రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటిస్తామని ఖాళీల వివరాలకు సంబంధించి సిడిపిఓ కార్యాలయ లో సంప్రదించాలని సూచించారు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుంచి ఇరవై ఏడు వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పారు సో దీనికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాము అందులో కూడా మీరు చూసి అప్లై అయితే చేసుకోండి సో ఇవి ఈ రెండు జిల్లాలు ఆల్రెడీ మనం చెప్పినట్టే కడప కర్నూలు సో ఇప్పుడు లేటెస్ట్గా మనకి మరొక జిల్లా నుంచి కొత్త జిల్లా నుంచి అయితే మనకి ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి సో అదేంటో ఇప్పుడు మనం అయితే చూద్దాం సో ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో మనకి మరొక ఈ యొక్క అంగన్వాడి ఉద్యోగులకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు పద్దెనిమిది పేజీల పీడిఎఫ్ అయితే ఉంది సో అందులో మనకి మెయిన్ మెయిన్గా ఉన్న అప్డేట్స్ అయితే నేను చెప్తాను అంటే ఇక్కడ ఏ మండలంలో ఏ ఏ గ్రామంలో ఖాళీలు ఉన్నాయి అనేది కూడా అయితే ఇక్కడ డీటెయిల్స్ వాళ్ళు క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి సో మీరు ఇక్కడ ఇవంతా కూడా చూసుకోవచ్చు ఇక్కడ అప్లికేషన్ అలాగే మీకు సంబంధించి ఇక్కడ ఏ ఏ పోస్టులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఇక్కడ ఏ పోస్టులు ఎవరు కేటాయించారు అనేది కూడా తెచ్చారు సో అవన్నీ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో అలాగే ఇక్కడ మనకి అప్లికేషన్లు అలాగే ఏ విధంగా అప్లై చేయాలి ఏమేమి సర్టిఫికేట్ కావాలనే పూర్తి డీటెయిల్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది దానికి సంబంధించిన లింకును కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తూరు జిల్లా జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి సంస్థ అంగన్వాడి ఉద్యోగాల నియామకాలను అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకి అంగన్వాడీ నియామకం కొరకు దిగువ అనుబంధంలో ఇవ్వబడిన నిర్ణీత ఫోర్ఫామ్లో ప్రకటన వెలువడిన తేదీ నుండి పదహైదు రోజుల్లో అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరబడుతున్నవి దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో లేదా చిత్తూరు డాట్ ఏపీ డాట్ డాట్ నుండి డౌన్లోడ్ చేసుకుని తిరిగి సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో సమర్పించి రసీదు తీసుకోవాలని అయితే చెప్పారు అర్హతలను చూసుకుంటే మీకు అంగన్వాడీ కార్యకర్త మినీ అంగన్వాడీ కార్యకర్తకి అలాగే అంగన్వాడి సహాయకుల పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకున్న వారు పదవ తరగతి అయితే పాస్ అయినది అభ్యర్థులు వివాహితులు అయిన స్థానికులు అయి ఉండవలను అంటే అంగన్వాడ కేంద్రము ఉన్న గ్రామంలో అయి ఉండవాలి అలాగే ఒకటి ఏడు రెండు వేల దరఖాస్తు చేసుకునే వయసు ఇరవై ఒకటి నుండి ముప్పై సంవత్సరాలు లోపల వాళ్ళైతే అప్లై చేసుకోవాలి అంగన్వాడి సహాయక్రాలు ఎవరైతే అంగన్వాడీ కార్యకర్తలకు దరఖాస్తు చేయాలనుకుంటారో జీవోఎంఎస్ నెంబర్ వన్ నాట్ టూ తేదీ ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై రెండు మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రకారం గరిష్ట వయసు నలభై సంవత్సరాలు ఉండాలని చెప్పారు సో ఇక్కడ మనకి అంటే ఇందాక మనకి అని చెప్పాం కదండి సో ఇరవై ఒకటి నుంచి ముప్పై ముప్పై సంవత్సరాల వాళ్ళని అయితే చెప్పారు సో ఎస్సీ ఎస్సీ మరియు ఎస్టీ ప్రాంతంలో గల ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు అయితే ఇరవై ఒకటి సంవత్సరాలు నిండిన వారు లేని ఏళ్ళ పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వాళ్ళని కూడా అయితే అప్లై చేసుకోవచ్చు అంగన్వాడీ కార్యకర్త మరియు అంగన్వాడీ సహాయకురాలు పోస్టు కొరకు ఎస్ఎస్సీ మరియు ఎస్టీ హ్యాబినేషన్స్ నందు ఎస్ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు సో ఇక గౌరవ వేతనం వచ్చేసి మీకు శాలరీ అనేది ఇక్కడ చూసుకుంటే అంగన్వాడీ కార్యకర్తలకు అయితే పదకొండు వేల ఐదు వందలు అలాగే మినీ అంగన్వాడి కార్యకర్తకు మరియు ఈ యొక్క అంగన్వాడీ సహాయకురాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏడు వేల రూపాయలు అయితే పరమంతకు శాలరీ అయితే ఉంటుంది సో ఇక జతపరచాల్సినవి అన్ని చూసుకుంటే ఇక్కడ అభ్యర్థులు తమ దరఖాస్తుతో పాటు క్యాస్ట్ సర్టిఫికేటు అలాగే నివాసము అలాగే పుట్టిన తేదీ పదవ తరగతి మార్క్స్ మేము ఆధార్ కార్డు అలాగే వికలాంగ వికలాంగుకు సంబంధించిన ఏదైనా ఫిజికల్ హ్యాండ్ కూడా అయితే వాళ్ళు ఆ పత్రాలన్నింటినీ కూడా గవర్నమెంట్ అధికారితో అయితే సిగ్నేచర్ అని చేయించి అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి పదవ తరగతి జతపరి సారీ పదవ తరగతి పాస్ అయ్యి ఉంటే తప్పనిసరిగా టీసీ స్టడీ సర్టిఫికేట్ అయితే జతపరచాలని అయితే చెప్పారు సో ఇక కులము నివాస పత్రములు సంబంధిత తహసీల్దార్ వారిచే జా జారీ చేయబడిన పత్రములు ఏదైనా గైస్టెడ్ అధికారి ధృవీకరణ చేసినవి జతపరచవాలని ఇచ్చారు సో మీ ఫోటోలు అలాగే పోస్టులు ఖాళీలు ఈ దిగువన ఇవ్వబడినవి ఏ సమయంలోనైనా పూర్తి ప్రకటన రద్దు చేయు అధికారము మరియు మార్పు చేయు అధికారము జిల్లా కలెక్టర్ గారి కలదని తెచ్చారు ఇక రిజర్వేషన్ అనేది ఎలా ఉంటుందని ఇక్కడ చూసుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ వరకు కూడా అయితే ఇక్కడ రిజర్వేషన్ అనేది కేటాయించడం అయితే జరిగింది టెన్ పర్సెంట్ అయితే ఉంటుంది బీసీఈకి చెందిన అభ్యర్థులకు తాత్కాలిక ఎంపిక గౌరవ న్యాయస్థానంలో తుది తీర్పునకు మరియు ప్రభుత్వ ఆదేశాలకు లోబడి ఉండదని తెచ్చారు నియామక పద్ధతి ఎలా ఉంటుంది అంటే ఇక్కడైతే ఇచ్చారు సో ఇక్కడ మీరు చూసుకోండి సో అలాగే ఇక్కడ పునర్నియమించిన జిల్లా స్థాయి ఎంపిక కమిటీని తెచ్చారు సో మీకు వీళ్ళందరూ అంటే జిల్లా కలెక్టరు అలాగే సంబంధిత రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ అలాగే సిడిపిఓ సంబంధిత సభ్యులు అలాగే ఐదు సం పథక సంచాలకులు వీళ్ళందరూ కూడా మీకు అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది పారామీటర్లు ప్రమాణాలను ఇక్కడ చూసుకుంటే పదవ తరగతి ఉత్తీర్ణులైతే యాభై మార్కులు అలాగే ప్రీ స్కూల్ ట్రైనింగ్ ఇంటర్మీడియట్ బోర్డు ద్వారా క్రేజీ ప్రీ స్కూల్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఈ వర్కర్ ఐదు అలాగే వితంతు మైనర్ పిల్లలు కలిగిన వితంతు ఐదు అనాథ అయిన అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన సంస్థలు బాల సాధనం చదివిన వాళ్ళు ఉంటే కనుక పది విభిన్న సామర్థ్యం ఉన్న వాళ్ళైతే ఐదు ఓవరాల్ ఇంటర్వ్యూ ఇరవై మార్కులు అయితే ఉంటాయి సో ఇక్కడ టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఇక మీరు జతపరచవలసినవి ఇక్కడ చూసుకుంటే నివాసం స్థానికులే ఉండాలి అలాగే నేటివిటీ సర్టిఫికేట్ రెసిడెన్స్ ఆధార్ మొదలగనవి తప్పనిసరి ఇవన్నీ కూడా తప్పనిసరి ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూసుకొని అప్లైతే చేసుకోండి ఇక్కడ మనకి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఏ ఏ మండలంలో ఎన్ని పోస్టులు కలిగి ఉన్నాయి అక్కడ ఏంటి ఐ మీన్ మెయిన్ అంగన్వాడీ వర్కరా లేకపోతే మినీ అంగన్వాడీ వర్కరా లేకపోతే ఆయా పోస్టులు అనేది ఇక్కడైతే చూ ఇక్కడ చూసుకోవచ్చు సో ఇక్కడ ఇవన్నీ కూడా మీరు చూసుకొని అప్లై అయితే చేసుకోండి సో దీని ఇక్కడ మనం అంత అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మనకి టైం అయితే ఇప్పటికే మూడు నోటిఫికేషన్స్ కాబట్టి ఇప్పటికే లెంత్ ఎక్కువ అవుతుంది సో ఇక్కడ తర్వాత చూసుకుంటే ఇక్కడ మనకి అప్లికేషన్ అనేది కూడా అయితే ఇచ్చారు సో ఇక్కడ మనకి అప్లికేషన్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో అంగన్వాడీ కేంద్రంలో వారి రోస్టర్ వివరంలో కొరకు సంబంధిత ఐసీడీఎస్ ప్రాజెక్టు వారిని సంప్రదించవాలను ప్రకటన పబ్లిష్ చేయవలసిన తేదీ ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై అయితే మనకి రావడం జరిగింది సో దరఖాస్తులు వచ్చేసి మనకి ఇరవై ఆరో తేదీ నుంచి స్టార్ట్ అన్నమాట దరఖాస్తులు తీసుకుని చివరి తేదీ వచ్చేసి తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి అంటే సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ వరకు అయితే టైమ్ అవుతుంది ప్రతి దరఖాస్తుకు అయితే ముప్పై రూపాయలు ఫీజ్ అయితే మీరు చెల్లించాల్సి ఉంటుంది సో అంతకంటే ఎక్కువ ఏ రూపంలో కూడా మీరు వసూలు చేయరాదానికి ఇచ్చారు అంతిమ నిర్ణయం జిల్లా స్థాయి ఎంపిక కమిటీది మాత్రమే సో ఇక్కడ సిడిపిఓ తప్పనిసరిగా పాటించవలసిన సూచనలు ఇదంతా మనకు కాదు సో ఇక్కడ 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 అంగన్వాడీ నోటిఫికేషన్ మీరు అంగన్వాడీ అప్లికేషన్స్ ఇచ్చిన తర్వాత ఈ యొక్క అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా రసీదు అయితే తీసుకోండి సో జిల్లాలోని ఇరవై మంది సిడిపి వాళ్ళందరికీ పంపిణీ సో ఇదంతా మీరు అప్లికేషన్ అనేది ఏ విధంగా అయితే ఉంటుంది అంగన్వాడీ ఉద్యోగుల నియామకాలు దరఖాస్తు చిత్తూరు జిల్లా నోటిఫికేషన్ సో ఇక్కడ మీరు మీ ఫోటో అలాగే ఇక్కడంతా ఇదంతా కూడా మీరు ఫిల్ చేసి సో ఐసిడి ప్రాజెక్టులు అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అక్కడ ఆఫీస్కి వెళ్ళి సో ఇది మనకి ప్రస్తుతానికి మూడు జిల్లాల నుంచి వచ్చిన అంటే కడప కర్నూలు మరియు చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన ఈ యొక్క అంగన్వాడి ఉద్యోగులకు సంబంధించి డీటెయిల్స్ అండి సో మిగిలిన జిల్లాలకు సంబంధించి కూడా ఈ యొక్క అప్డేట్ అయితే మీరు కావాలనుకుంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క జిల్లాకు సంబంధించి అయితే కామెంట్ అయితే చేయండి అక్కడైతే మనం కామె ఆ యొక్క అప్డేట్ రాగానే మనం అయితే మన యొక్క ఛానల్ అయితే అప్డేట్ చేస్తాము సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని చేసుకునే సబ్స్క్రైబ్ అని చేసుకోండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ మీరు 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 పొందుతుండొచ్చు మన ఛానల్ సంబంధించిన సోషల్ మీడియా గ్రూప్స్లో జాయిన్ అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్